వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అడుగులు చాలా షార్ప్గా ఉంటాయని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా సామాజిక అంశాలను సున్నితమైన సామాజిక అంశాలను వాడుకొని రాజకీయంగా తన ప్రత్యర్థులను తక్కువగా బలహీనపరిచి తను బలపడడంలో కొన్ని ప్లాన్స్ వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ముఖ్యంగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలనే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. ఆ వర్గాలే మన రాష్ట్రంలో ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నాయి. ఈ కమ్మ కాపు రెడ్డి ఆర్యవైశ్య బ్రాహ్మణ వెలమ ఇటువంటి సామాజిక క్షత్రియ ఇటువంటి సామాజిక వర్గాలన్నీ పక్కన పెడితే అదర్ దాన్ దీస్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నాయి. వీళ్ళందరిదే కలిపి ఒక 35-40% ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు కలిపి ఒక 60-65% వరకు ఓట్ బ్యాంక్ వాళ్ళదే ఉంటుంది అన్నమాట. అంటే ఇంక మనం కరెక్ట్గా చెప్పలేం కానీ, సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ధీమ ఈ సామాజిక వర్గాలను నమ్ముకుంటే చాలు, వీళ్ళందరూ కలిపి 65% ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ 65లో 50% ఓటింగ్ వచ్చినా చాలు, 45% ఓటింగ్ వచ్చినా చాలు అనే ధీమ జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే సామాజిక సున్నితమైన సామాజిక అంశాలను రాజకీయంగా వాడుకోవడంలో వైసీపీ కాస్త షార్ప్గానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు గంజి చిరంజీవులు గారు మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఎంతైనా నారా లోకేష్ గారికి పొలిటికల్ పిల్లర్ గంజి చిరంజీవులు గారు. ఆ పిల్లర్ని కూల్చేశారు కదా, ఆ పిల్లర్ని బయటకు లాగేశారు కదా, మరి ఇప్పుడు నారా లోకేష్ గారికి మంగళగిరిలో మళ్ళీ బేస్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి కదా. లోకేష్ అనే బ్రాండ్ ఉండొచ్చుగాక, ఒక మాజీ సీఎం కొడుకు అనే బ్రాండ్ ఉండొచ్చుగాక, ఒక మాజీ మంత్రి అనే బ్రాండ్ ఉండొచ్చుగాక, కానీ ఆ బ్రాండ్ని ఆ నియోజకవర్గ ప్రజలకు చేరువు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది గంజి చిరంజీవులు గారు. ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్న సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఆ నాయకుడిని టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. సో ఇది ఒక ఇంటర్నల్ గేమ్ అవునంటారా కాదంటారా, ఇది ఎప్పటి నుంచో ప్రీ ప్లాన్డ్గా జరుగుతుందంటారా కాదంటారా, సో అది ఒకటి. దాంతోపాటు కోనసీమ ఇష్యూ ఎలా ఉంది, కోనసీమలో ఏం జరిగింది, కోనసీమ పేరు ఆ తర్వాత అంబేద్కర్ గారి పేరు పెట్టడం, అక్కడ జరిగిన గొడవ, నిజంగా అంబేద్కర్ గారి పేరు పెట్టాలంటే ముందే పెట్టచ్చు కానీ పెట్టలా, సో అక్కడ జరిగిన గొడవ, అక్కడ జరిగిన సామాజిక అంశం, దాన్ని ఒక వర్గం పర్టికులర్గా అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తున్నారు, అంబేద్కర్ గారి పేరుని వ్యతిరేకిస్తున్నారని రాజకీయంగా ప్రొజెక్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక వర్గాన్ని ఎస్సీలకు దూరం చేయడం, ఎస్సీల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం వెనుక జరిగిన ప్లాన్. ఇదే సమయంలో టీడీపీలో ఉన్న ఇంకా కొంతమంది మహిళా నేతలను ట్రాప్ చేసో లేదంటే భయపెట్టో లేదంటే ఆ నాయకులకి ఆ మహిళా నేతలే పార్టీ అంటే ఇష్టం లేకనో బయటకు వెళ్ళి టీడీపీని బలహీనపరిచేలా మాట్లాడారు కదా. అంటే ఇక్కడ పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వాళ్ళు టీడీపీలో ఉన్న అంతర్గత అంశాలను సున్నితమైన అంశాలను మాట్లాడేస్తున్నారు, మాట్లాడుతూ సామాజిక అంశాలనే మాట్లాడుతున్నారు. అందులో బీసీలకు విలువ లేదు, ఎస్సీలకు విలువ లేదు, క్రిస్టియన్లకు విలువ లేదు, అది చేయాలి ఇచ్చేయాలి పక్కలయ్యాలి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే టీడీపీని దారుణంగా డ్యామేజ్ చేశారా మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎంతవరకు ఎవరు నమ్ముతారా అనే తర్వాత విషయం, కానీ జరుగుతున్న విషయం అయితే ఇది. కానీ దీని నుంచి టీడీపీ ఏమి నేర్చుకుంటుంది, ఎక్కడైనా అలర్ట్ అయిందా, ఎక్కడైనా రివర్స్ గేమ్ మొదలు పెట్టిందా, లేదు మొదలు పెట్టలే. సో కోనసీమ ఇష్యూని తీసుకున్నా, గంజి చిరంజీవులు గారి ఇష్యూ తీసుకున్నా, దివ్యవాణి ఇష్యూ తీసుకున్నా, ఈవెన్ గోరంట్ల మాధవ్ గారి విషయం మీదకు వచ్చినా సరే, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కురువ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దాన్ని సామాజిక వర్గానికి ముడిపెట్టి మరో సామాజిక వర్గం వాళ్లకు వ్యతిరేకం అనేటట్టుగా మార్చి ఆ పార్టీకే ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసేలా చేయగలిగారు, అవునా. సో ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని సామాజిక అంశంగా మార్చి ప్రతిపక్ష పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక గేమ్, ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్. మరి దీనిలో టీడీపీ చిక్కుకుంటుందా, చాకచక్యంగా బయటకు వస్తుందా అనేది పార్టీ అంతర్గతంగా ఆలోచించుకోవాలి, అలర్ట్గా ఉండాలి. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.